గుడ్ మార్నింగ్ ఎవరివన్. ఇవాళ పత్రికలు ప్రధాన శీర్షికలకు స్వాగతం. మీకు ఆలస్యం చేయకుండా ప్రముఖ దినపత్రిక ఈనాడులోకి వెళ్ళినట్టయితే 130 కోట్ల మంది హిందువులే అనే ఒక టైటిల్ను చూసుకోవచ్చు. ఆర్ఎస్ఎస్ రూట్ మార్చికి సంబంధించిన ఫోటోతో కూడిన వార్త కూడా ప్రధానంగా ప్రచురించింది ఈనాడు. ఇక రాజకీయాలు నాయకులతో ఈ దేశం అభివృద్ధి చెందదు, సమాజంలో మార్పు అవసరం, అందరూ ఒకే తాటిపైకి రావాలి, మన దేశంలో హిందువులు ముస్లింలు కొట్టుకోవాలని ఆంగ్లేయులు అనుకున్నారు, అది ఎప్పటికీ జరగదని వాళ్ళకి తెలుసు. దేశాన్ని తమ మాతృభూమిగా తలిచి ఇక్కడ సంస్కృతిని ఆచరించేవారు సర్వ సృష్టిని ఒకటిగా భావించేవారు హిందువులే. అలా దేశ ప్రజలందరినీ ఏకం చేయడమే సంఘ్ కార్యం, దీనికోసం స్వయం సేవకు నిరంతరం కృషి సలుపుతారు అని ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ మోహన్ భగవత్ వ్యాఖ్యలకు సంబంధించిన వార్తతో ప్రధానంగా ప్రచురించింది ఈనాడు. ఇక మరొక ప్రముఖ వార్తా విషయానికి వస్తే రై రై అరవై అనే ఒక టైటిల్ కూడా చూడవచ్చు. తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త, పదవి విరమణ వయస్సు 2 ఏళ్లకు పెంపు, దసరంపై సంతకం చేసిన సీఎం కేసీఆర్కి సంబంధించిన వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు. బస్సు నిండాలి, సరుకు చేరాలి, మందుల నుంచి మద్యం వరకు అన్ని ఇతర రాష్ట్రాల్లోని తెలంగాణ వారికి సేవలు, ముఖ్య కేంద్రాల్లో స్టాక్ పాయింట్ల ఏర్పాటు, సమీక్షలో సీఎం కేసీఆర్ నిర్ణయాలకు సంబంధించిన వార్తను కూడా ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది. హైదరాబాద్ టు బెంగళూరు మార్గంలో ఆర్టీసీ ఛార్జీల తగ్గింపు, శుక్ర ఆదివారంలో మాత్రం యథాతథం, గరుడ ప్లస్ బస్సులకే వర్తింపు అని. ఇక మరొక వార్తా విషయానికి వస్తే మన కొద్దీ పౌర చట్టం అనే ఒక టైటిల్ని కూడా చూడొచ్చు. కేరళలో మాదిరిగా వ్యతిరేకించండి, సీఎం కేసీఆర్కు ముస్లిం నేతల వినతి, 2 రోజుల్లో చెప్తానన్న సీఎం, 27న నిజామాబాద్లో సభ, తెరాస కూడా పాల్గొంటుందన్న ఓవైసీ అని వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు. ఇక మరొక వార్తా విషయానికి వస్తే బీడు భూములకు జలాభిషేకం అనే టైటిల్ని కూడా చూడొచ్చు. మలిదశ ఎత్తిపోతలకు సిద్ధం, వచ్చే ఖరీఫ్లో ఆయకట్టు కాళేశ్వరం నీళ్లు అని కూడా ఇక్కడ చూడొచ్చు. ఇక మరొక వార్తా విషయానికి వస్తే హక్కులతో పాటు బాధ్యతలు గుర్తించండి, ప్రజల ఆస్తుల విధ్వంసం తగదు, ఆత్మ పరిశీలన చేసుకోండి, ఆందోళనకారులకు నరేంద్ర మోడీ సూచన. ఇక లఖన్పూర్లో మాజీ ప్రధాని వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం నివాళులర్పిస్తున్న ప్రధాని మోడీకి సంబంధించిన ఫోటోతో కూడిన వార్తను కూడా ఇక్కడ ఈనాడు ప్రధానంగా ప్రచురించింది. ఇక మరొక వార్త విషయానికి వస్తే గ్రేటర్ రాయలసీమలో రాజధాని ఏర్పాటు చేయాలి, పరిపాలన వికేంద్రీకరణకు సమర్థిస్తున్నాం, ఏపీ సీఎం జగన్కు సీమ ప్రాంత ప్రముఖుల లేఖ అనే వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు. శంకుస్థాపన కాగానే కాలుష్య నియంత్రణ షురు అనే వార్తను కూడా చూడవచ్చు. 4 కేంద్రీకృత వ్యర్థ శుద్ధి కేంద్రాల ఏర్పాటు, ఔషధ నగరిపై ప్రభుత్వం కసరత్తు అనే వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు. ఇక పాలనంతా ఒకే చోట, అభివృద్ధిని మాత్రమే వికేంద్రీకరించాలి, ఏపీ రాజధానిపై కేంద్రం అడిగితే స్పష్టంగా చెబుతా, ప్రభుత్వ పాఠశాలలో మాతృభాషలోనే బోధన ఉండాలి, విలేకరులతో ఇష్టాగోష్ఠిలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు. ఇక ఇది ఇవాళ ఈనాడులో వచ్చినటువంటి ప్రధాన శీర్షికలు. మరో ప్రముఖ దినపత్రిక ఆంధ్రజ్యోతి తీసుకున్నట్లయితే ధర్మ విజయమే సంకల్పం అనే టైటిల్తో ప్రధాన శీర్షికగా ప్రచురించింది. మోహన్ భగవత్ ఫోటోతో కూడిన ఒక వార్తను కూడా ప్రధానంగా ప్రచురించింది. భారతీయ సంస్కృతిని గౌరవించే అందరూ హిందువులే, 130 కోట్ల మంది ప్రజలు హిందూ సమాజమే అని భగవత్ వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు. అందరి పట్ల సమభావనే హిందూ దృక్పథం, స్వేచ్ఛ ఉండాలి కానీ అరాచకత్వం ఉండొద్దు, లాఠీ ఛార్జీతో చీకట్లు పోవు, జ్ఞానజ్యోతి రావాలి, ఆర్ఎస్ఎస్ కృషి చేసేది అందుకే మోహన్ భగవత్. హైదరాబాద్లో ఆర్ఎస్ఎస్ సార్వజనికోత్సవ సభ అనే వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు. ఇక ఒక్క చోటు నుంచే పాలన పరిపాలన కేంద్రీకృతంగానే ఉండాలి, అభివృద్ధి అన్ని ప్రాంతాలకు విస్తరించాలి, 42 ఏళ్ళ అనుభవంతో చెబుతున్న మాట, 3 రాజధానులపై ఏపీ ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది, తీసుకుంటే నా అభిప్రాయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని వెంకయ్యనాయుడు వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు. నేరాల జాడ నీలి నీడ అనే వార్తను కూడా ఇక్కడ మనం చూడవచ్చు. విచక్షణ మార్చేలా చేసే ఫోర్ను వీక్షణం, ఫోర్ను ప్రభావం తమపై ఉందన్న పలువురు నిందితులు, 2001 నుంచి 2017కు దేశంలో రేపుల రెట్టింపు, అత్యాచారాలకు మొబైల్ డేటా విప్లవానికి లంకే, ఫోర్ సైట్లను దేశంలోకి రానివ్వని చైనా, గ్రేట్ ఫైర్ వాల్ ఆఫ్ చైనాతో పూర్తి కట్టడి అనే వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు. ఇక మరొక వార్త విషయానికి వస్తే బీజేపీపై కేసీఆర్ యుద్ధ బేరీ అనే టైటిల్ కూడా చూడవచ్చు. గాంధీ వర్ధంతి రోజు భారీ బహిరంగ సభ, గాంధీ కావాలా గాడ్సే కావాలా అంటూ నినాదం, జాతీయ ప్రాంతీయ పార్టీల నాయకులకు ఆహ్వానం అనే వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు. ఇక మరొక వార్తా విషయానికి వస్తే 3 పిల్లలున్నా పోటీ చేయొచ్చు, మున్సిపల్ అభ్యర్థులకు ఊరట 2 మించి నిబంధన అవుట్ అనే వార్తను కూడా ఇక్కడ మనం చూడవచ్చు ఆంధ్రజ్యోతిలో. ఇక మరొక వార్త విషయానికి వస్తే ఆర్టీసీ ఉద్యోగుల పదవి విరమణ 60 ఏళ్లకు పెంపు వార్తను కూడా ప్రధానంగా ప్రచురించింది. 48,787 మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనున్నట్లు కూడా ప్రచురించింది. ఇక 7 పాక్షిక సూర్యగ్రహణం అనే వార్తను చూడవచ్చు. కనువిందు చేరున్న ఖగోళ అద్భుతం, 90% గ్రహణం కనిపించేది 3 నిమిషాలే, రక్షణ లేకుండా సూటిగా చూడకూడదు, సూర్యకిరణాలు రెటీనాను దెబ్బతీస్తాయని వార్తను కూడా
మనం ఇక్కడ ప్రధానంగా చూడొచ్చు. ఇక అమిత్ షా అబద్ధాల కోరు, ఎన్ఆర్సీకి తొలి అడుగు ఎన్పిఆర్ఏ 2-1 రాష్ట్రంలో అమలు చేయొద్దు, సీఎంకు అసద్ వినతి. 20 నిజామాబాద్లో మజ్లిస్ భారీ బహిరంగ సభ, టీఆర్ఎస్ నుంచి మంత్రుల్ని పంపిస్తానన్న కేసీఆర్ అనే వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు. ఇక ఆస్తుల విధ్వంసం సరికాదు, నిరసనకారులు ఆత్మపరిశీలన చేసుకోవాలి, హక్కులతో పాటు బాధ్యతలు ఉంటాయి, క్లిష్ట సమస్యల్ని శాంతితో పరిష్కరించాం, శరణార్థుల పౌరసత్వం ఇచ్చామని మోదీ వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానం చూడవచ్చు. ఇది ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ప్రధాన శీర్షికలు. ఇక అందరిలో కలుస్తామని ఆర్ఎస్ఎస్ మార్చికి సంబంధించిన వార్తని, బహిరంగ సభకు సంబంధించిన వార్తని మరి ప్రధానంగా సాక్షి కూడా ప్రచురించింది. అందరి కోసం పనిచేస్తాం ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ఆదర్శ హిందూ సమాజాన్ని స్థాపించడమే లక్ష్యం, విభర్చలు నిందనలు లెక్క చేయం, మా మనసులో ఉండేది ప్రేమ భావమే, సమాజం కోసం పనిచేస్తూ భారత మాతను ఆరాధించే వారంతా హిందువులే, దేశాన్ని విశ్వగురువు స్థానంలో నిలుపుతామని స్పష్టీకరణ అనే వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు. ఇక ఆర్టీసీలో ఇక 60 అనే వార్తను కూడా చూడవచ్చు. ఇక వారు బాధ్యతను గుర్తించాలని నరేంద్ర మోడీ వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను కూడా సాక్షి ప్రధానంగా ప్రచురించింది. ఇక మరొక వార్త విషయానికి వస్తే, ఇక ఎన్పిఆర్ ఆపండి, అసద్ నేతృత్వంలో కేసీఆర్ కలిసిన ముస్లింల ఐక్య కార్యాచరణ సమితి వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూసుకోవచ్చు. 2 రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని సీఎం హామీ. రాష్ట్రంలో 29% జనాభా వద్దే పుట్టిన తేదీ ధూపపత్రాలు. ఇక 20 నిజామాబాద్లో అఖిలపక్ష పార్టీలతో బహిరంగ సభ, సీఎంతో భేటీ వివరాలను వెల్లడించిన అసదుద్దీన్ ఓవైసీ సంబంధించిన వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు. ఇక ఇది ఇవాళ సాక్షిలో వచ్చినటువంటి ప్రధాన శీర్షికలు. మరో ప్రముఖ దినపత్రిక నమస్తే తెలంగాణ తీసుకున్నట్లయితే, రాష్ట్రంలోని ప్రతి మూలకు ఆర్టీసీ కార్గో సర్వీస్ అనే శీర్షికనే ప్రధానంగా ప్రచురించింది నమస్తే తెలంగాణ. ఆర్టీసీ ఉద్యోగుల పదవి విరమణ 60 పెంపు, ఉత్తర్వులపై సీఎం కేసీఆర్ సంతకం, 49,733 మంది ఉద్యోగులకు ప్రయోజనం అనే వార్తనే ప్రధానంగా ప్రచురించింది. ప్రభుత్వ పరంగా ప్రతి సరుకు రవాణా ఆర్టీసీతోనే, హైదరాబాద్తో పాటు ఇతర నగరాల్లో స్టాక్ పాయింట్లు, అన్ని చోట్ల సరుకు రవాణాకు వ్యూహం సిద్ధం చేయండి. ఆర్టీసీపై సమీక్షలో సీఎం కేసీఆర్ ఆదేశాలు, సమస్యలు పరిష్కారానికి 202 మందితో సంక్షేమ బోర్డు కోర్పు పని విధానాన్ని ఖరారు చేయనున్న ముఖ్యమంత్రి అని కూడా చూడవచ్చు మనం ఇక్కడ. ఇక ఎస్ఆర్ఎస్పి కింద యాసంగి శోభ అనే వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు. ప్రాజెక్టు చరిత్రలో తొలిసారి పూర్తి ఆయకట్టుకు నీటి విడుదల, ఎల్ఎండి ఎగువకు ఎస్ఆర్ఎస్పి నుంచి దిగువన ఆయకట్టుకు కాళేశ్వరం జలాలు ఆన్ ఆఫ్ పద్ధతిలో 7 తడుల కింద నీటి విడుదల, 13.49 లక్షల ఎకరాల్లో యాసంగి సాగుకు సిద్ధం అనే వార్తను కూడా ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది నమస్తే తెలంగాణ. ఇక మరొక వార్త విషయానికి వస్తే, భూగర్భ జలమట్టాలు పెంచేందుకు అటల్ భూజల యోజన అని కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు. ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ 7 రాష్ట్రాల్లో అమలు, జల్ జీవన్ మిషన్తో ఇన్లిన్లకు నల్లల ద్వారా తాగునీరు, నీటి పథకాలు వచ్చే 5 ఏళ్లలో 3.5 లక్షల కోట్లు, తక్కువ నీటిని వినియోగించే పంటలకు సాగు చేయాలి, ప్రతి గ్రామం జలనిధి ఏర్పాటు చేసుకోవాలని ప్రధాని మోడీ వ్యాఖ్యలను కూడా ఇక్కడ మనం ప్రధానంగా ప్రచురించింది నమస్తే తెలంగాణ. ఇక ఆకాశ వీధిలో అద్భుతమని నేడు సూర్యగ్రహణానికి సంబంధించిన వార్తను కూడా నమస్తే తెలంగాణ ప్రధానంగా ప్రచురించింది. ఇక నయా సాల్ నయా జోష్ అనే వార్తను కూడా ఇక్కడ మనం చూడొచ్చు. కొత్త సంవత్సర వేడుకలకు విదేశీ ప్రయాణాలు, 40% అదనంగా బుకింగ్లు, దుబాయ్ బుకింగ్లు ఫుల్, గోవాకు పోటెత్తనున్న యువత అనే వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు. ఇక ఇది ఇవాళ నమస్తే తెలంగాణ వచ్చినటువంటి ప్రధాన శీర్షికలు. ఇక మొత్తంగా అన్ని ప్రముఖ దినపత్రికలు వచ్చినటువంటి ప్రధాన శీర్షికలు ఇవి. మరిన్ని వార్తల సమాహారంతో మళ్ళీ మీ ముందుకు. స్టేట్యూన్ TS24 న్యూస్. ఆత్మగౌరవ ప్రతీక మీ రమేష్ పోతరాజు.